బ్యాగు. ఎన్నింటి సార్? ఏడింటికా? ఉదయం రాత్రి? ఉదయం ఏడింటికా, రాత్రి ఏడింటికా? ఉదయం ఏడింటికా? ఉదయం 8 గంటలకే. ఆ వీటిలో ఎక్కడ సార్? ఎక్కడ సార్? టాక్సీ స్టాండ్ పక్కన. టాక్సీ స్టాండ్ పక్కనే. ఏంటి, 2 బ్యాగులు దొరికాయా? ఆ కలర్ పచ్చదా? బ్లూ కదా, పచ్చదే. ఏంటి బ్యాగ్ లో వీడియో కెమెరా? 1 లక్ష రూపాయలు. ₹1 లక్ష ఉంది. సార్ దొరికింది సార్, దొరికింది. అరగంటలో మీ ఇంటి ముందు ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదిగా, 1 గంటల బ్యాగ్ ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉండాలి, అర్థమైందా? జూబ్లీ. ఏంటయ్యా నీ నస? మా అమ్మాయి పెళ్లి అయిపోతుందయ్యా. అయితే నేనేం చేయమంటావు? కావాలంటే చెప్పు, ఉంచుకుంటా. ఎంత ఉందో చెప్పు. 1 రూపాయి ఉందయ్యా. ఏమయ్యా, మా అయ్యగారు నీకు బిచ్చగల్లా కనపడుతున్నాడా? ఎలా నాకొద్దయ్యా. అదిగో చూడు, అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి, పులి లైన్ లోకి వస్తాడు. నీ ప్రాబ్లమ్స్ అన్ని పులితో చెప్పేయి, మిగతాది పులే చూసుకుంటాడు. వెళ్ళు. చూపించు. నువ్వు నాకెందుకు సెలెక్ట్ చేసావు? నేను నీకంటే పెద్ద ఆఫీసర్ అనేగా. నీకంటే నాకంటే మనందరికంటే పెద్ద ఆఫీసర్ ఎవరో తెలుసా? ఆ పెద్ద ఆయన. ఎందుకు తెలుసా? నువ్వు నేను నెలల తీసుకునే జీతం అలాంటి వాళ్ళ కష్టార్జితం నుంచి వస్తుంది. మనం నెలల జీతం ఎందుకు తీసుకుంటున్నాం? అలాంటి వాళ్ళకి కష్టాలు వస్తే కాపాడడానికి, సమస్యలు వస్తే తీర్చడానికి. అలాంటి పెద్ద ఆయన ఇంట్లో దొంగతనం జరిగి కూతురు పెళ్లి ఆగిపోయిందని కంప్లైంట్ చేయడానికి వస్తే నువ్వేంటా అన్నావు? ఆయన కూతురు గురించి నువ్వేంటి అన్నావు? నువ్వు కొడుకు పుట్టిన ఆడపిల్లకి భర్తగా ఉంటుంది, ఆడపిల్లకి తండ్రిగా ఉంటుంది. ఆడపిల్లకి ఇంతమంది ఆడపిల్లల్ని జీవితంలో పెట్టుకుని ఇంకొక ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడడానికి నువ్వు పోలీస్ గుండావా? రై, రేపు గురైన ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ రేపు గురవు తను భయపడకూడదు. దోపిడీకి గురైన మనిషి పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ దోపిడీకి గురవు తను భయపడకూడదు. జనానికి పోలీస్ అంటే భయం కలగకూడదా? ప్రేమ కలగాలి, ప్రేమ కలిగేలా ప్రవర్తించాలి. కాకి చొక్కాలు తప్పులేదురా? నేను తప్పుడు మనిషి కాకి చొక్కా వేసుకోవడం తప్పు. జాఫర్! ఎస్ సార్! ప్రమాణం చేయి. రాజ్కుమార్ అని నేను. భారతదేశానికి, భారత రాజ్యాంగ మర్చిపోయావా? ఇప్పుడు నేను చెప్తాను, ప్రమాణం చేయి. రాజ్కుమార్ అని నేను.
భారతదేశానికి భారత రాజ్యాంగానికి విధేయుడునై ఉంటానని, భారతదేశానికి భారత రాజ్యాంగానికి విధేయుడునై ఉంటానని, రాష్ట్ర పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని, రాష్ట్ర పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని, నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని, నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ, నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని, నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నారు. మనసులో చాలా తేలిగ్గా ఉంది కదా. ఇప్పుడు నీకు దైవాన్ని చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుందా? నువ్వు దైవాన్ని చూడాలనుకుంటే బాధపడుతున్న ఆయన ముఖంలో సంతోషాన్ని తెప్పించు. అదే దివ్యత్వం, అదే దైవం. కంగారు పడకండి, మీరు కూర్చోండి. నా బైక్ నేనున్నాను కదా, నాది గ్యారంటీ. ముందు కూర్చోండి. నా బైక్. కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా? నా బైక్ సార్. కాఫీయా టీయా? కాఫీ. మీ బండి ఏ టైంలో కనపడకుండా పోయింది? 9 గంటల నుంచి. ఉదయం 9 గంటలకా? రాత్రి 9 గంటలకా? ఉదయం 9 గంటల నుంచి. చూడండి, డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి, చూసుకోండి. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. రాత్రి 7:30 నా లక్ష్యం వేరు. నేను ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇలా ప్రేమ దోమ అని చెప్పి నా లక్ష్యాన్ని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ప్రేమించడం, పెళ్లి చేసుకుని ఇంట్లో పిల్లలు కుంగుబట్టుకుని తన చుట్టూ తిరగడం ఇదంతా నా వల్ల కాదు. వీటి వల్ల నా స్పీడ్, నా ఫోర్స్, నా స్పిరిట్, నా సిన్సియారిటీ ఇవన్నీ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. అంటే మీరెవరిని లవ్ చేయదలుచుకోలేదా? ఎవరిని? మేబీ మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్. అది కూడా నా మైండ్ సెట్ తో, నా మోటివేషన్ తో, నా స్పిరిట్ తో ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ దొరికితే మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్. అంటే ఈ మగపులికి తగ్గట్టు ఒక ఆడపులి కావాలి. చెప్తా. వస్తారు బెల్పెన్ తర్వాత డబ్బు. Oh,
ఏంటి? నేను ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చాను. సార్ ఎంతసేపు సార్? వచ్చేస్తున్నాను వచ్చేస్తా. పాప పూరి జగన్నాథ్ దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్, అది సెకండ్, అది థర్డ్. నేను వెళ్ళకపోతే అక్కడ షూటింగ్ జరగదు, బయట జూనియర్ ఆర్టిస్ట్ వెయిటింగ్. కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే మా డైరెక్టర్ మాకు చేస్తాడు. ఎలా చేశాను? కేక మతిపోయింది. రియల్ పోలీస్ ఏమో అనుకున్నాను. అవును కదా, చెప్పు చెప్పు. మీ వాక్, మీ స్టైలు, మీ స్పీడ్ చూసి పులి తోక. వీటి వల్ల నా స్పీడ్, నా ఫోర్స్, నా స్పిరిట్, నా సిన్సియారిటీ ఇవన్నీ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. నొక్కితే పులి ముందుకి వెనక్కి ఎలా వెళ్తున్నాడు, అలాగే నిజంగా పులి నా చుట్టూ తిరిగి ఎలా చేయాలి? నువ్వు ఎలాగని చెప్పుకో, మాకెందుకు? ముందు బిల్లు సెటిల్ చేయాలి. ఎంత అయింది? ఎంత అంటే చాలా తక్కువే. జీప్ రెంట్ 4,000, సైరన్ రెంట్ 1,000 రూపాయలు, లేడీ కానిస్టేబుల్స్ ఫైటర్స్ కలిపి 45,000, 4 గ్లాస్ బ్రేకింగ్స్ 45,000, షాప్ రెంట్ 5,000, మొత్తం కలిపి 152,000 అయింది. ఫస్ట్ అటెంప్ట్ కి ఎంత అయిందా? నీకు డబ్బులు ముఖ్యమా పులి ముఖ్యమా? పులే ముఖ్యం.